ఆరు గంటల 26 నిమిషాలకి గోదావరి మహాపుష్కరాల యొక్క పుణ్య స్నానాలు ఉన్నాయో ఈ మహాపుష్కరాలకి ప్రారంభం జరుగుతుంది. ఇది ఒక చరిత్ర. ఈ చరిత్రలో మనమందరం భాగస్వాములు కావడం ఒక అదృష్టం. గోదావరి పుష్కరాలకి ఒక విశిష్టత ఉంది. 12 సంవత్సరాలకు ఒకసారి ఈ పుష్కరాలు వస్తాయి. అదే మరి 12 పుష్కరాలకు ఒకసారి అంటే 144 సంవత్సరాలకు ఒకసారి మహాపుష్కరాలు వస్తాయి. మామూలుగా ఒక పుష్కరాల్లోనే మనం భాగస్వాములు కావడం మన అదృష్టంగా పుణ్యంగా భావిస్తాం. అలాంటిది ఒక పుష్కరాలు, అదే మరి ఒక పుష్కరాలు నిర్వహించే అదృష్టం మాకు జరిగింది ప్రభుత్వ పరంగా. దానికి ఇది నా అదృష్టంగా భావిస్తున్నా. అంతేకాకుండా గోదావరి నదికి, తెలుగు జాతికి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక అవినాభావ సంబంధం ఉంది. ఇది మనకు జీవనాడి. ఈ గోదావరి నదితో మనం అనుసంధానమై గోదావరి తల్లికి మన ప్రార్థనలు చేసి ఈ గోదావరి నదిని మన రాష్ట్రం అంతా అనుసంధానం చేసుకోగలిగితే మనకు ఏ సమస్య ఉండదు. ఈ గోదావరి పుష్కరాల వల్ల పుణ్యము పురుషార్థం రెండూ ఉన్నాయి. ఒకటి, మన నాగరికత మన సాంప్రదాయాలు మనం కాపాడుకుంటూనే మన పెద్దలకు మన పిండ ప్రదానం చేస్తూ తద్వారా ఈ సుముహూర్తంలో పుష్కరుడు నదికి ఎంట్రీ కావడం, అదే మరిగా చరిత్రలో దేవతలందరూ కూడా ఈ ప్రాంతంలో సంచరించడం అంటే ఒక పవిత్రమైన భావం. అంతేకాకుండా ఒక యాస్పిషియాలిటీ మనందరికి కూడా. అలాంటి సమయంలో రాష్ట్ర ప్రజలందరూ కూడా దీన్ని ఒక పండుగ వాతావరణంలో ఒక పవిత్రమైన పండుగగా మనం జరుపుకోవాల్సిన అవసరం ఉంది. ఈ పవిత్రమైన గోదావరి నదితో అనుసంధానమై మహాపుష్కరాల సమయంలో ఒక మహాసంకల్పం చేయగలిగితే మన చరిత్ర తిరగరాసే అవకాశం ఉంటుంది. అందుకని నేను ఒక పిలుపు కూడా ఇచ్చాను. గోదావరి పుష్కరాల సందర్భంగా ప్రతి ఒక్కరూ గోదావరి నదితో అనుసంధానం కావడం చాలా అవసరం. ఈ పవిత్రమైన ఈ మాసంలో ఈ నెల రోజులు కూడా ఇప్పటి నుంచి ఇంకొక 12 రోజులు 13 రోజులు ఉంది. ఈ 12-13 రోజులు గోదావరి నదిని గురించి ఆలోచించడం, అనుసంధానం చేసుకోవడం, ఒక సంకల్పం చేయడం, ఒక మహాసంకల్పం చేయడం, ప్రతి ఒక్కరూ వారి యొక్క వ్యక్తిగత, మామూలుగా వాళ్ళు ప్రార్థన చేసేటప్పుడు వారు కొన్ని కోరికలతో ప్రార్థనలు చేసుకుంటారు, వారి కోరికలతో సమానంగా వారి కోరికలతో చేసుకుంటూనే రాష్ట్ర సమస్య కోసం, రాష్ట్రం కోసం వాళ్ళందరూ ప్రార్థించాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరికి కూడా ఒక సేవాభావంతో పనిచేసే విధంగా ప్రభుత్వ యంత్రాంగాన్ని, రాజకీయ నాయకుల్ని, ప్రజాప్రతినిధుల్ని, ఎన్జిఓలందరినీ కోరుకుంటున్నాం. మన సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతున్నాం. ఈరోజు మీరు చూస్తే కూచిపూడి డ్యాన్స్ దగ్గర నుంచి మన దగ్గర ఏవైతే సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నాయో అవన్నిటికీ ప్రాధాన్యత ఇచ్చాం. అవన్నీ కూడా ఇక్కడ ఎగ్జిబిట్ చేస్తున్నాం ప్రతిరోజు. ఈరోజు మొత్తం ఈ పుష్కరాల కోసం ఢిల్లీలో ఉండే మంత్రులందరిని ఇన్వైట్ చేశాం, జడ్జెస్ అందరిని ఇన్వైట్ చేశాం, మీడియాను మొత్తం ఇన్వైట్ చేశాం, అదే మరి స్పిరిచువల్ లీడర్స్ ఇన్వైట్ చేస్తున్నాం. అదే మరి ఎవరైతే ఈ యొక్క పవిత్రమైన భావంతో చేస్తారో ఎన్ని మట్లు కానీ స్వాములు కానీ వీళ్ళని ఆహ్వానించాం. అదే మరిగా ఇది ఒక మతానికి సంబంధించిన విషయమే కాదు, ఇది నదుల అనుసంధానం కోసం
నీరు అనేది అందరికి కావాలి. ఇది గోదావరి నదికి మనం ఇచ్చే గౌరవం. గోదావరి నదితో మనం అనుసంధానం అవుతున్నాం. అందుకని వివిధ మతాలను కూడా అనుసంధానం చేయమని చెప్పాం. క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ, లేకపోతే సమాజంలో ఎన్ని మతాలున్నా, ఎన్ని కులాలున్నా, ఎన్ని ప్రాంతాలున్నా అందరినీ అనుసంధానం చేయమని చెప్పి కోరాం. ఈ అనుసంధానం కోసమే శోభాయాత్ర కూడా పెట్టాం. ఈ శోభాయాత్ర ప్రారంభం మాత్రం. రాబోయే రోజులు ఇంకా పెద్ద ఎత్తున వెంకటేశ్వర స్వామి దగ్గరికి దర్శనానికి పోవడం కోసం ఎక్కడెక్కడి నుంచో పవిత్రమైన భావంతో పాదయాత్ర చేసి వస్తారు. అలాంటి అనుభూతితోనే ఈ గోదావరి దగ్గరికి రావాల్సిన అవసరం ఉంది. దానికి కూడా ప్రాధాన్యత ఇచ్చాం. లాస్ట్ డే 26వ తారీఖున ఏదైతే పని చేసిన వాళ్ళందరికీ అవార్డ్స్ ఇస్తాం. అందరి పనితనాన్ని 26వ తారీఖున మధ్యాహ్నం లంచ్ మీటింగ్ పెట్టాం. మార్నింగే మీటింగ్ పెట్టుకుంటాం. అందరినీ కూడా ఎవరెవరు బాగా పనిచేశారో మేము తెచ్చుకున్న సమాచారం ఇక్కడన్నీ క్రోడీకరించుకొని అవార్డ్స్ కొంతమందికి, సర్టిఫికెట్లు కొంతమందికి, రేటింగ్ కూడా ఎవరెవరు బాగా పనిచేశారో పబ్లిక్ పర్సెప్షన్ ప్రకారం, ప్రాసెస్ ప్రకారం వీళ్ళకు గుర్తింపిస్తాం. ఎందుకంటే మనం అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనం పనిచేసేది ప్రజల్లో గుర్తింపు రావడం, మనకు ఒక తృప్తినివ్వడం, మనం మంచి పని చేసామని ఆనందం మనకు రావడం, మన చేసిన పనిని 10 మంది గుర్తించారు, ప్రభుత్వం గుర్తించింది అనేది రావాల్సిన అవసరం ఉంది. అందుకే 26 తారీఖున పెట్టి అక్కడికి సమ్మింగ్ అప్ చేస్తాం. ఇండియాలో ఎక్కడా జరిగిన విధంగా, ప్రపంచంలో ఎక్కడా జరిగిన విధంగా గోదావరి హారతి నిత్య హారతిగా తయారు కావాలి. అను నిత్యం జరగాలి. దీనికోసం రాష్ట్రం నుంచి, దేశం నుంచి, విదేశాల నుంచి ఈ గోదావరి హారతి చూడడానికి వచ్చే పరిస్థితి తీసుకొస్తాం. దీన్ని ఒక మంచి టూరిజం డెస్టినేషన్కి తయారు చేస్తాం. ఈ 12 రోజులు అలసిపోకుండా ఎప్పటికప్పుడు పాజిటివ్ వార్తలు, విజ్ఞానాన్ని, చైతన్యాన్ని రేకెత్తించే విధంగా నేను గవర్నమెంట్ చేసిన పనులుగా చరిత్ర, పుష్కర చరిత్ర, మహాపుష్కరాల చరిత్ర, గోదావరి చరిత్ర, రాజమండ్రి చరిత్ర, ఇవన్నీ కూడా ఈ పుష్కరాల సందర్భంగా ఒక్కసారి ఈ తరాల వరకు అర్థమయ్యేట్టుగా మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇండియా శక్తి ఏంటో, అదే వరకు ఆంధ్రప్రదేశ్ తెలుగు భాష ఏంటో ప్రపంచం అంతా చాటి చెప్పాం. అందుకే ఈరోజు మీరు చూస్తే మైక్రోసాఫ్ట్ సీఈఓ కూడా ఒక తెలుగు వాడే